మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సీఎం ఉద్దవ్ ఠాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ రాణేను, ఆయన కుటుంబ సభ్యులను శివసేన వర్గాలు లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాణే కుమారులు ఎమ్మెల్యే నితీష్, మాజీ ఎంపీ నీలేష్పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాణే రాజకీయ జీవితాన్ని ఆయన కుమారులే దెబ్బతీస్తున్నారని విమర్శించారు. శివసేన నేతలపై వారిద్దరూ చేస్తున్న అనాగరిక వ్యాఖ్యలతో రాణేకి నష్టమని అన్నారు. దీనిపై రాణే అదే రీతిలో బదులిచ్చారు. రౌత్ కారణంగా శివసేన పార్టీ భ్రష్టు పట్టిపోతోందని వ్యాఖ్యానించారు. రౌత్ తన వ్యాఖ్యలతో శివసేనను పతనం దిశగా తీసుకెళ్లుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, శివసేన నేతలు తనపై వ్యక్తిగత విమర్శలు ఆపకపోతే తన ప్రహార్ పత్రికలో వరుసగా విమర్శనాత్మక కథనాలు రాయాల్సి ఉంటుందని రాణే హెచ్చరించారు.